ఇద్దరు కుమారులు అంటే ఇద్దరు కొడుకులు ఇద్దరు కొడుకులు అంటే పెద్ద కొడుకు కూడా మంచిగానే బుద్ధిమంతుడైన పెళ్లి కూడా చేశారు మరి చిన్న కొడుకు కూడా పెళ్లి కాలే పాపం తల్లి పరాంపరి ఉంది శివైక్యం పొంది మరి అన్ని చూసేటోడవాలంటే తండ్రే పాపం తండ్రి పిల్లవాడు కూడా మంచి అన్ని కూడా విద్య బుద్ధి జ్ఞానం అన్ని కూడా నేర్చుకున్నాడు మంచి బుద్ధిమంతుడు కూడా ఉన్నాడు తండ్రి కూడా తండ్రి స్నేహితుడికి అప్పుడప్పుడు చెప్పేవాడు అంటే అయ్యో తల్లి ఉన్నవాడికి ఇంకా నాలుగు రకాల కవర్ చెప్తున్నానేమో మరి అమ్మాయిని పెళ్లి చేస్తుండే నా ప్రాణి కూడా దగ్గరికి వస్తున్నది తనైతే ఈ బాధ్యత నా మీద పెట్టిన మన ఇలా అనుకుంటాడు కదమ్మా అనుకుంటావా అనుకో అట్లా తండ్రి పక్క స్నేహితుడికి బాగా చెప్పాడు మా పెద్ద బాబు ఉన్నాడు మరి ఏం ఎట్లా చేస్తాడో ఏమో పాపం చాలా ఇబ్బందులు ఉంటాడు ఇడు ఏం అలా మాట్లాడితేనే మాట్లాడతాడు ఇంకా ఏం అనడు అని ఒక అంటే మరీ ఇది కాదు అమాయకత్వం ఈ పని చేయంటే ఆ పని చేస్తాడు ఇది తినంటే తింటాడు ఇవాళ లేదంటే ఒప్పుకుంటాడు అట్లా ఎందుకు లేదు అనడు ఎందుకు వేయాలి అనడు ఏం సమాధానం లేదు అంత అమాయకత్వం జీవితం అది గడుపుతుంది అయితే ఇంకా తండ్రి అటు ఇటు మంచం మీద పడ్డాడు పాపం మంచం మీద పడంగానే కోడలను పెద్ద కొడుకును ఇద్దరిని పిలుచుకున్నాడు మన ఇళ్ళని కూడా అప్పుడప్పుడు చెప్తా ఉంటారట చెప్తారమ్మా అయితే ఏమంటారంటే మరి అరే నాయన మన తమ్ముడికైతే పెళ్లి కాలే మరి అమ్మాయి అయితే జరిగిపోయింది నేను కూడా నా చేతులతో చేద్దామని ప్రయత్నం చేసినా కానీ ఎక్కడ అవకాశం రాలే మరి ఈ భాగ్యం నాకైతే లేనట్టు కొడుతున్నది నువ్వు తండ్రి వెనుక తండ్రి నువ్వే కాదు మరి అమ్మాయిని కూడా పిలిచి అమ్మ ఇక తల్లి తర్వాత నువ్వేనమ్మా అదినవంటే ఇక తల్లి తర్వాత తల్లి మరి నువ్వే దీనికి మంచి చెడు చూసే యొక్క బాధ్యత మొదటి కొడుకుగా అనుకొని వివాహం చేయడమ్మా అని చెప్పేసి వివాహం పెళ్లి చేయండి మంచి ఆలను కూడా మీతో పాటు రక్షణ చేసుకోండి మంచి మీ ఆత్మలో పెట్టుకొని కాపాడుకోండి అని ఎవరు చెప్పిందమ్మా తండ్రి చెప్పిండు అయితే చెప్పంగా చెప్పంగా నేను పాపం శరీరం వదిలేదులందరూ ఇంకా ఇద్దరు బాగా భార్య భర్తలు తమ్ముడు అందరు ఇద్దరు కూడా స్నేహితుడు వచ్చిండు వాళ్ళ పక్కింట్లో అందరు కూడా వేసుకుంటా అయ్యో పాపం చిన్నపిల్లవాడి మీద పడి ఇది ఇక ఇవన్నీ ఏం చెప్పిండు పెద్ద కొడుకు బాగా చెప్పిండు కదా ఆయన కూడా బుద్ధిమంతునియ్యు ఆడి కూడా సెలసగం భూమియు మంచి పెళ్లి అయ్యి ఒక అమ్మాయిని చేయాలి అన్ని కూడా వివరాలు చెప్పంగానే 12వ రోజు అంతా చూసింది 12వ రోజు తర్వాత భార్యను పిలుచుకున్నాడు భార్యను పిలుచుకొని భార్య అన్నది ఏమండి మరి 12 రోజులు అయిపోయింది మరి సంవత్సరం లోపల చేస్తే మామ ఆత్మశాంతి కలుగుతుంది అంటే సంవత్సరం లోపల పెళ్లి చేస్తే ఆ మామ ఆత్మకు శాంతి కలుగుతుంది మరి నెల వెళ్ళిన తర్వాత ఎవరైనా మంచి కుటుంబాలకు విచారం చేయు అని గొప్ప మనసుతోని భార్య చెప్తుంది అతను ఏమంటాడు తెలుసా అమ్మ అంటే ఈర్షభావన కూడా ఉంటాయి ఈ రోజు నుండి అంటే అతను అంట ఏం పెళ్లి చేస్తుండే వాడికి వాడికి ఎవడు పిల్లనిస్తాడు ఏడ పెళ్లి చేస్తాడు ఏంది వాడు మన తిరగని ఇంత అదో ఇదో తింటాడు ఉంటాడు అటు ఇటు చేస్తాడు అటు ఇటు చేస్తాడు ఆడ ఆస్తి మనకి మన పిల్లలకి అవుతుంది ఇంకోడికి అవుతుంది అన్న భావన అన్నకు వచ్చింది అదేంటండి మామగారు నిన్ను నన్ను పిలిచి చేతులు పెట్టినట్టు పెట్టిండు అది ఎప్పటికి కూడా మనకు కూడా ధర్మం కాదు మరి ఆయన ఆయనకు ఉంటేనే చాలా ధర్మము అని ఆ ఇద్దరు భార్య భర్తలు ఇద్దరు అనుకుంటున్నాం అనుకున్న తర్వాత ఇక నెల అయిపోయిందమ్మా ఇక నేను నీకేం తెలుసు అని ఇక కోపయ్యాను ఆడేమో పాపం ఆయన సపరేట్గా అట్లా నవ్వుకున్నది నెల అయిపోయింది 2 నెలలు అయిపోయింది బాబా వ్యవసాయం దగ్గర జీతాలను తీసేసిండు తమ్ముడిని అన్ని తమ్ముడితోనే పని చేయించడు పొగాలు వినడు ఉపాలు వినడు అన్ని చేస్తాడు ఎట్టి పని అంతా మొత్తం జీతాలను తీసేస్తుందో ఉన్నది లేనంత పని తమ్ముడితో చేపిస్తాం అలా పక్కింటి అలా నానా స్నేహితుడు వచ్చింది వచ్చి అరే రే మరి బాబు మీ నాన్న 3 నెలలు అయిపోయింది మరి అమ్మాయికి అబ్బాయికి మంచి సంబంధం చూడాలి చూడమన్న నన్ను మరి అప్పుడు కూడా అనుకూలంగా లేకుండే పాపం ఎప్పుడన్నా చూసి చేసేద్దాం మరో మనం అన్న అనే పెద్ద ఆయన అంటారు నేను కూడా అనుకుంటున్నాయి కానీ ఎక్కడ మస్తు సంబంధాలు వస్తున్నాయి కానీ నాన్న అమ్మ లేడని కొద్ది ఎంత మీద అవుతున్నారు ఎంత అంటే చూడండి సంబంధాలు ఇరగొట్టుకోలు ఎందులో ఉంటారు సంబంధాలు చెప్పేటోళ్ళు కూడా మనమే ఇరగొట్టుకోలు కూడా మనమే అయితే తల్లిదండ్రులు లేడని ఎంత ముందు అవుతున్నారు మరి మా భార్య మీద అంత ఇష్టపడి అత్తలేరు ఎవరు
అదనే కదా ఎట్లా చూస్తారో ఏమో తోటి కోడలు అన్న భావన. ఇదంతా కూడా అన్నయ్య అందరి ముందరికి లాకు వేసి అందరికి ఓలాలకు ఇచ్చేసి ఇల్లుకు ముగ్గు పోసి ఫస్ట్ క్లాస్ ఇల్లు కట్టేసి ఇద్దరు కూడా ఇళ్ళకు ఆ ఇళ్ళకు ఇంట్లో కూడా ఈ ఇంట్లో ఇద్దరు సంతానం ఆ ఇంట్లో ఇద్దరు సంతానం కూడా కలిగి ఆనందంగా జీవించంగా ఇతనికి ఇంకా కళ్ళు మంట ఉన్నది వరకు అన్నట్టు. ఇక ఏం చేసిండు ఆ అతని భూమి ఉంటాయి పంచుకున్న భూమి ఉంటాయి కదా అన్న, ఆ పంచుకున్న భూములలో మంచి మంచి భూములన్నీ ఈయన తీసుకున్నాడు, చెడ్డ భూములన్నీ ఆయన తెచ్చు. ఇక అన్ని గలుగు భూములు అటువంటి ఇటువంటి భూములన్నీ ఆయన తెచ్చు. ఈమె కొంచెం హుషారు మరదలు, మరదలు మంచి హుషారు మనిషి. ఆమె చేసింది మనకు ఎటుకుడికనికి ఏం తెలదని మీ బావగారు అంత గలుగు భూమి ఇచ్చిండు, మరి మీ మీ బావ నింబై మంచి భూమి తీసుకున్నాడు, మరి మీ దాంట్లో నింబై నీళ్లు లేవు, బోరేసిన మన దాంట్లో నీళ్లు లేవు, బావ దాంట్లో నింబై నీళ్లు ఉన్నాయి, మరి ఏం చేద్దాము, ఇది ఎందుకు ఎట్లా ఎట్లా పంచింది అంటే ఏదో పోనీ భగవంతుడు ఇచ్చింది అయితే పోనీ అని ఈయన ఏమంటున్నాడు ఈయన అనుకోని అయితే ఏం చేసింది ఒక ఇత్తడి దానికి బంగారు పూత ఒప్పించింది. కూడా మంచి బుద్ధిమంతుడు. అరే నాయన మీ భార్య బుద్ధిమంతురాలు, దా విషయంలో ఎలాంటి డౌట్ లేదు. నేను నా స్నేహితుల బిడ్డారు నేను ఇప్పిస్తా. ఎవరో ఒక ముందరికి రావాలి కదా అమ్మ, ముందరికి రాండి ఏది కాదు పాస్టర్గా అంత ఏమనంటే నా స్నేహితుల బిడ్డ నేను ఇప్పిస్తాను ఆయన మీరు ఊగొట్టు అనగానే సరే మరి మంచిది ఎక్కడికి వెళ్ళి చేస్తాడు ఏది కథ అంటే ఎక్కడైనా ఇప్పిస్తాను నేను అని ఆయన పుట్టలకి వెళ్ళి ఆ బాబును కూడా పిలిచి పిలిచి ఏం బాబు ఈ పనులను ఏం చేస్తున్నావు ఎందుకు అంటే మా అన్నయ్య చెప్పింది నేను చేస్తున్నా, మాన పనులు మనం చేసుకున్నలా కదా మరి ఇయ్యలా రాలే అంటే అతను ఏమంటే జీతగాడు రాలేదు కాబట్టి ఆ తమ్ముడు చేస్తాడు అని చెప్పింది. భార్య అంటుంది జీతగాడు ఎందుకు రాలేదండి, జీతగాడును తీసేసిన ఆల్రెడీ నువ్వు మరది గారితో పనులు చేపిస్తున్న ధర్మం కాదు అని నిందాక చెప్తున్నా బాబాయ్ అని ఆమెకు వచ్చిన ఆయనకు చెప్తున్నది. లేదు నీకేం తెలుసు అతనికి ఏదో జ్వరం వచ్చింది ఆయన రాలేదని నేను చెప్తున్నది ఏదో చెప్పేసి అప్పటికప్పుడు మాట బొలిపేసి బొలిపేసిన తర్వాత ఇంకా ఇది ఇది ఇట్లనే చూస్తే బాగుండదని ఆ పెద్ద మనిషి ఏం చేసిండో వాళ్ళ తెలిసిన అమ్మాయిని పెళ్ళి చేసి మంచి సంబంధం చూసిండు, మంచి ఘనంగా పెళ్లి చేసింది. ఎవరు ముందట ఉన్నారు ఇక అన్నిటికీ ఈ అదిననే ముందట ఉన్నా కానీ అన్న ముందట లేడు, ఎక్కడికి ఇరగొట్టిన మాటలే మాట్లాడుతున్నా కానీ మరి ఇలాంటి యొక్క అతికే మాటలు లేవు. అయితే ఇక అమ్మాయి అబ్బాయి మంచిగా పెళ్ళి అయింది, ఎవరి ఇళ్ళల్లో వాళ్ళు ఒక ఇల్లు ఒక కుటుంబము ఒక ఇళ్ళకు ఒక ఇల్లు ఉన్నది బా ఇల్లు అని ఎన్ని రోజులు చూసుకుంటారమ్మా ఒక కొత్త కుటుంబం ఇద్దరు అందరు ఒక దగ్గర ఉమ్మడి కుటుంబం అవుతున్నది, వీళ్ళకు భగవంతుడు ఒక సంతానం కలిగింది వీళ్ళకి పెద్దోళ్ళకు మరి వాళ్ళకు కూడా భగవంతుడు సంతానం కలిగే సమయం ఆసనమైంది. అయితే ఏమంటే మరి ఏమండి మరి ఆమె తమ్ముడు మరదలు ఇద్దరు బాగా ఉంటున్నారు మరి ఇద్దరికి చరిత భూమి వంచాయి, మనకెంత వస్తుందో ఆయనకి ఎంత వస్తుందో కట్టి మనకెట్లా భవనం ఉందో ఆయనకు కూడా అట్లా భవనం కట్టియ్యాలి, కట్టించిన తర్వాత ఏరు పోసేద్దాం ఎవరిది వాళ్ళు మంచిగా ఉంటారు అని ఎవరంటున్నారమ్మా అది అంటున్నా. ఇక బావగారు ఏమంటే నీకేం గుర్తున్నది ఎంత అప్పున్నా అనుకున్నావు లోపట మీద చూడండి నేను అనుకుంటున్నావా మస్తు అప్పు ఉన్నది అప్పు ఉన్నది ఇప్పుడు ఏం అప్పున్నదండి మనకేం అప్పున్నది మామగారు ఓంగా ఇంత పక్క వైదొక్కున్నది ఏమన్నా కానీ అన్నది. ఆమె ఏం చేసింది ఈ బాబాయ్ అన్నట్టు పెద్ద మనిషి ఉన్నాడు కదా ఆయన చెప్పింది మొత్తం బాబాయ్ బాబాయ్ మా మామగారు ఓంగా ఫలాని లాకాలో ఇంత డబ్బు ఉన్నది, మా మరది గారిని మరది గారిని పెట్టారు నాది నాకు పెట్టారు, మా పుట్టబోయే పిల్లలకు కూడా వేరే వేరే రాసి పెట్టిండు, ఆ లాకర్ తాళం చెయ్యి మా ఆయన దగ్గర ఉన్నది అది మీరు అందరు కలిసి ఆ లాకర్ తాళం చెయ్యి అందరు ముందరు తీయండి మా బాబాయ్, లేదంటే మా ఆయన మొత్తం యాన్నో భూములు కొంటున్నాడు ఏమో ఏతున్నాడు మా మరదిని లాస్ ఏద్దామని చూస్తున్నాడు అని మళ్ళీ చెబులేసి ఆమె చెబులేయంగానే ఆయన పిలిచారు బాబాయ్ పిలిచారే బాబాయ్ బాబు బాబు ఇట్రా అని పెద్ద బాబు ఇట్రా అంటే ఏంది బాబాయ్ అని ఏం లేదురా మరి మీ నాన్న అయితే నాకేదో రాత్రి సప్నములు వచ్చినట్టు కొట్టింది మంచి ఏదంటే అబద్ధం ఆడ ఎందుకో సప్నములు వచ్చినట్టు కొట్టిందిరా
మీ ఇమాన్ అంటే అయిపోయింది, మీకు అప్పు ఉన్నదా? ఇక నీకు దాశ ఒక్క రూపాయి అప్పు లేదు మంచి. మీ నాన్న పైసలు పోతా అని చెప్పిండు రా, నాకు రాత స్వప్నంలో చెప్పింది మాట, నాకు ఏమైనా ముట్టి చేయడమే లేదు. అవి ఇచ్చింది, ఎన్ని ఇచ్చిండు రా? మాకు ఒకటి, తమ్ముడు కోటి ఇచ్చిండు. మా తమ్ముడు కోటి నీ కోటి ఏం, తమ్ముడిని ఏ ఇల్లు కట్టాలి కదా, అవి కట్టాలి. మరి ఎందుకు ఆపుతున్నాం? నాకైతే షాక్ మీద ఒకటి కొట్టుతున్నారు రా, ఏదైనా నువ్వు చెప్పు నువ్వు చెప్పు అన్నారు. మరి నిజం అవుతాం, వాళ్ళు మీ ఇంట్లోకి వచ్చి మీ భార్య ముందట మీ తమ్ముడు ముందట మీ మరదల ముందట అడిగితే మరి నాకు అలా కరెక్టా లేదా? ఇది మరి నేను కూడా దెబ్బతింటాను ఆయన. కాబట్టి ఈ మాట 10 మందిలకు రాకంటే మొదలే నువ్వు 10 మందిని పిలిచి తెలుగు చేసే అన్నాడు, లేదంటే నేను అడుగుతాను. ఇక తనకు గడగడ్డ పుట్టింది ఓమని ఆలోచి చెప్పినట్టున్నాడు, ఏదో కథ ఉన్నట్టున్నా అని అనుకుని 10 మందిని ఎవరిని 10 మంది కులాసులందరినీ పిలిచి అందరి ముందట ఆ లాకర్ని ఇప్పించేసి లాకర్ని ఇవ్వండి. తమ్ముడికి తమ్ముడికి అన్నది అన్నయ్యకు, తమ్ముడికి ఇల్లు కట్టడానికి కూడా డబ్బులు, ఇలా పుట్టవే పిల్లలకు కూడా డబ్బులు. అవే కావాలా? ఈ పైసలు వెళ్ళి ఇవ్వడం బయట చెప్తలేదు, మరదలు చెప్తలేదు, ఇటు బావ చెప్తలేదు. మజలు ఏమంటుంది, మాకు ఏ కాలం నాడు మా అత్త బావ మామ ఇచ్చిన భూమి, మా బావ పెద్ద ప్రేమతో పంచిచ్చిండు కాబట్టి అదే భూమి మాకు ఉండదు దొరా అని వాళ్ళ ముందర చెప్తారు. లే తప్పేరు, పెద్ద మనుషులు తప్పేరు, నేను ఆ భూమి తీసుకుంటా, ఈ భూమి తమ్ముడికి ఇవ్వాల్సిందే, అట్టెట్లిస్తారు, నేను ఒప్పుకోను అని మరదలు అంటున్నాను. అందరు అంటారు, రండి మరి పోనీ నీకేం చేసేదమ్మా అంతే రాళ్ళ భూమి, రాళ్ళు కానీ ఏదైనా బంగారం కానీ రాళ్ళు రా, ఆయన మీరు చూసి ఇచ్చిందే కదా, నేనేమన్నా అద్దానండి నేను రాళ్ళు ఉన్నా నేనే తీసుకుంటా అనమాట. ఆడలతో కట్టారు అంటే పెద్ద మంచి ఉపాయం చేసింది. ఇగో బావా ఇంత మందిని దోలుకొచ్చినావు, ఆయన 4 మంచి పిచ్చినావు, ఇవాళ ఇంత మందిని దోలుకొచ్చినావు, రేపు ఇట్లా మళ్ళీ నా భూమి నాకు నీ భూమి నీకు అందనుకో, నీకు ఈ భూమి ఉండదు ఆ భూమి ఉండదు, కాగితం రాయ్ అని ద్వారా ముందట రాపిచ్చేసింది. ఏం చేసింది, ఈ భూమి లేదు ఆ భూమి లేదు, ఇక్కడ గెట్టు లేనే లేదుగా, మొత్తం నాకే. ఆ అవురవై ఒకసారి వంచినాక నువ్వు మళ్ళా మరిసూస్తున్నావు కాబట్టి రేపు పొద్దున మళ్ళీ ఇల్లే కత్తావు నువ్వు, అంటే మనం బోరేసుకుంటారు పంట పండించుకుంటారు మరి మంచిగా లేదో మంచిగా ఉండదు, వాళ్ళకి కావాలనే నువ్వు అది ఇచ్చినావు, మళ్ళీ ఇలా నువ్వు ఒక వెనుక మరిసూస్తున్నావు, ధర్మం కాదు. లేదు నాకు భూమి లేకుండా పర్వాలేదు, అదే భూమి కావాలన్నమాట. ఒక్క సూక్త నీళ్ళు పిల్లమంటే పిల్లమనబట్టి నీకేం రోగం ఆనొప్య, ఇది సగం మీ తమ్ముడికి ఏనుంటే అది సగం నువ్వు తీసుకోనుంటే కష్టమది సగం చేయనుంటే అదే అది కాదు ఏంటి పైసలు వెళ్తాయి ఏం పిల్లలు అయితే బొండె పిల్లలు పొక్క పిల్లలు చెల్లె ఏం చేసింది ఏడాది అడిగింది చెల్లె మరి ఏంది ఏమైంది ఏమో మీ బావ బంగారు పిల్లలు అంటున్నారు బా అక్క అని అబద్ధం మాట, నువ్వు అప్పటి నుంచి ఇప్పటిదాకా ధర్మం మీద మాట్లాడదాని కాబట్టి నేను అబద్ధం మాట. మరి మీ మరిది ఏం తెలియనాడు, పలుగురాళ్ళు గుట్టలు బిట్టలు అన్ని రాసిచ్చిండ్రు, ఓరు ఓలని ఏమని అన్నారా, మరి ఇంత మంచి భూమి మీరు తీసుకున్నారు, నువ్వు ఏమనలేదు, నాకైతే అసలే లేదు మరి, మరి మంచి ధర్మంతో మంచి కదా కాబట్టి అట్లా ఇచ్చిండు అక్క, మరి ఎందుకో నేను కూడా ఉపాయం చేసినక్క, 11 పిల్లలు రూపాయి పిల్లలు బంగారు పూత ఓపించిన బావ ముందర తీసిన పులైపింది తప్పదు బావ ముందర తీసిన అందుకని తెల్లారి పంచాలు పెట్టిండు ఉన్న భూమి తీసుకున్నాడు. బాగా మంచి పని చేసింది బాబు, పర్లేదు మంచి పని చేసింది వాడికి మంచి అంటే భర్తని దాచుకుంటలేదు మంచి పని చేసిన అని చెప్పేసి అప్పుడు భర్త పోయి చెప్పింది ఆశపాడు కానీ తమ్ముడికి ఇంత సగము నువ్వు సగం మంచి తీసుకుంటే అయిపోతుండే కదా, నువ్వు అనవసరంగా మా మీ మరదలు ఏం చేసింది ఆ బంగారు మామూలు పిల్లల మీద బంగారు పూత ఊసి దొప్పిందట గత చేసింది అనేవాడు కదా. ఇక అప్పుడు కూడా అందరినీ పోతే భూమి పోతుంది, భూమి ఉండదు ఈ భూమి పోతుంది ఆ భూమి పోతుంది అది ఇక తప్పైపోయిందని
తమ్ముడికి మంచిగా ప్రేమ ఆత్మీయతని పెంచుకొని ఇద్దరు కూడా మంచి పాడి బల్రు గోదా గొడ్డు అన్ని కూడా సత్యశామలంగా బతుకుతున్నారట. అంటే మన ఇళ్ళలో కూడా అప్పుడప్పుడు